బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆచార వ్యవహారాలను బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకుని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నటువంటి నెహ్రూ కుటుంబము దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్. పక్కా సెట్ అవుతుంది ఇటలీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఏ భాష సెట్ కాదు, మాకు భారతదేశమే సెట్ అవుతుంది. మేము భారతదేశం కోసం పుట్టాము, భారతదేశం కోసం చస్తాము. మీరు ఇటలీ కోసం పుట్టారు, ఇటలీ కోసం చస్తున్నారు. ఇప్పుడు మీరు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీ. 42,000 ప్రజల రక్తాన్ని దాగింది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 కారణంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇస్తా రాజ్యంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తిన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెబితే నమ్మే వాళ్ళు దేశంలో ఎవరు లేరు. తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని, తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా?
రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం. మీరు ముస్లింలు తెచ్చి బీసీలను చేర్చారు, బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. జిహెచ్ఎంసి అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు, అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా?